దేవునికి స్తోత్రములు. మీ అందరికి వందనాలు. మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉన్నదో, దేవుడు మన పట్ల ఎట్టి యొక్క ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుడు మన కోసం మన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడో, ఒక చిన్న కథ ద్వారా మనం దీన్ని తెలుసుకుందాము. మనందరికి తెలిసినటువంటి ఒక ఫేమస్ స్టోరీ ఏమంటే, అడవిలో ఒక మూడు చెట్లు కలిసి సంభాషణ చేస్తూ ఉన్నాయి. ఏమంటే, నేను పెద్ద అయిన తర్వాత నేను చాలా మంచిగా అవ్వాలని ఆ మూడు కూడా డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి మొట్టమొదటి చెట్టు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. ఏమంటే, నేను పెద్ద అయిన తర్వాత నేను ఒక పెట్టుగా నేను తయారు చేయబడతాను. అంటే ఆ పెట్టెలో ఒక బంగారం కావచ్చు, వెండి కావచ్చు పెడతారు దానిలో. అంటే నేను ఒక ధనాగారపు పెట్టెగా నేను తయారు చేయబడతాను, దాన్ని చక్కగా మంచిగా అలంకరిస్తారు. అనేక మంది నన్ను చూసినటువంటి వారు ఆ పెట్టెని చూసి చాలా సంతోషపడతారు అని అది భావిస్తూ, ఆ విధంగా నేను కావాలి అని అనుకుంటూ ఉన్నది. అదేవిధంగా రెండవ చెట్టు కూడా చెప్తూ ఉన్నది, నేనైతే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఓడగా నేను తయారు చేయబడాలి. ఆ బ్రహ్మాండమైనటువంటి ఓడలో రాజులను రాణులను నేను ఈ దేశం నుంచి ఆ దేశానికి నేను తీసుకుని వెళుతూ ఉంటాను. నాలో ఎక్కినటువంటి వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, సంతోషంగా చాలా భద్రంగా ఉన్నట్లుగా హ్యాపీగా ఫీల్ అవుతారు అని నేను ఆ విధంగా కాబడాలి అని అనుకుంటూ ఉన్నది ఆ రెండవ చెట్టు. అదేవిధంగా మూడవది కూడా మాట్లాడుతూ ఉన్నది ఏమనంటే, నేనైతే ఈ యొక్క అడవిలోనే ఉంటూ నేను ఒక పెద్ద వృక్షంగా నేను పెరుగుతాను. అంటే నన్ను చూసినటువంటి వారు ఆకాశమును చూడాలి, నన్ను చూసినటువంటి వారు దేవుణ్ణి చూడాలి అన్న ఒక, నేను ఒక బ్రహ్మాండమైనటువంటి చెట్టుగా, ఒక బలమైన చెట్టుగా నేను ఉంటాను, చక్కగా నేను మంచిగా పెరుగుతాను. అదేవిధంగా నన్ను చూసినటువంటి వారు దేవుణ్ణి చూస్తూ, అదేవిధంగా కొండ మీద నుంచి చూసినటువంటి వారైతే నన్ను ఆకాశమునకు నేను అంటుతున్నానా అన్న విధంగా నన్ను చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని మూడు చెట్లు కూడా భావిస్తూ అని అనుకుంటూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ముగ్గురు వ్యక్తులు ఈ అడవిలోనికి వస్తారు. చెట్లు నరకడం కొరకై ముగ్గురు వ్యక్తులు వస్తారు. వీళ్ళు వచ్చి, ఒక వ్యక్తి మొట్టమొదటి చెట్టు దగ్గరికి వెళతాడు. మొట్టమొదటి చెట్టు దగ్గరికి వెళ్ళి అనుకుంటాడు, ఈ యొక్క చెట్టును చక్కగా నరికేసి దీన్ని టింబర్ డిపోకి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా దీన్ని మంచిగా ఉపయోగించుకుంటారు. అంటే దాన్ని చెక్క పని చేసేటువంటి వారికి నేను అమ్మేస్తాను అని అనుకున్నాడు. దాన్ని నరికేసి ఆయన ఆ చెట్టును తీసుకుని వెళ్ళిపోయి చెక్క పని చేసేటువంటి వ్యక్తికి అమ్మేస్తాడు. అమ్మేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ చెక్క పని చేసేటువంటి వ్యక్తి ఈ యొక్క చెట్టును ఒక తొట్టెలాగా తయారు చేస్తాడు. అంటే పశువుల పాకలో పశువులు మేతకు ఉపయోగించేటువంటి ఒక పెట్టెను తయారు చేస్తాడు. అయిపోతుంది. ఈ యొక్క చెట్టు కూడా చాలా నిరాశగా ఉండిద్ది. అరే, నేను ఒక ధనాగార చేసేటువంటి పెట్టుగా నేను తయారు చేయబడాలనుకున్నాను, కానీ ఇదేంటి, నేను పశువులు ఆహారం తినడానికి ఉపయోగించే పెట్టుగా నేను ఉన్నాను. చాలా నిరాశలో ఉంటూ ఉన్నది. అదేవిధంగా రెండవ చెట్టు దగ్గరికి కూడా మరొక వ్యక్తి వెళ్తాడు. దాన్ని కూడా ఆయన కట్ చేసి ఒక షిప్ యార్డ్కి ఆయన దాన్ని అమ్మేస్తాడు. అమ్మేసినప్పుడు వాళ్ళు దానిని ఒక చక్కగా ఒక చిన్న పడవలాగా తయారు చేస్తారు. ఆ చెట్టు అయితే అనుకుంటుంది, ఇదేంటి, నేను ఒక బ్రహ్మాండమైనటువంటి ఓడగా నేను తయారు చేయబడాలనుకున్నాను, నేను ఒక చిన్న ఓడగా తయారు చేయబడ్డాను నేను. అది కూడా నిరాశలో ఉండిద్ది. అదేవిధంగా మూడవ చెట్టు దగ్గరకు కూడా మరొక వ్యక్తి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన చూసి దాన్ని అనుకుంటాడు, ఏం పర్పస్ అయితే లేదు, కానీ ఎందుకు ఈ చెట్టు ఇంకా ఉండడం అని దాన్ని నరికేస్తాడు. కానీ ఆ చెట్టు యొక్క ఉద్దేశం ఏంటి, ఆ చెట్టు యొక్క ప్రణాళిక ఏంటి, అది నరకబడకూడదు కానీ ఆకాశమునకు అంటునంతగా ఎదగాలని దాని యొక్క ఆశ, ఒక బలమైన వృక్షముగా అది ఎదగాలని దాని ఆశ. దాన్ని చూసినటువంటి వారు దేవుణ్ణి చూడాలి, దాన్ని చూసినటువంటి వారు ఆకాశమును చూడాలి. అంటే ఆకాశమునకు అంటునంతగా నేను ఎదగాలని అనుకున్నది, కానీ ఆ చెట్టు నరకవేయబడింది. ఆయన దాన్ని ఏమీ ఉపయోగించలేదు, కానీ ఒక చీకట్లో పడేసి వెళ్ళిపోయాడు దాన్ని. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక వ్యక్తి తన యొక్క భార్య ప్రసవ వేదనతో ఉన్నప్పుడు ఆయన తన యొక్క భార్యను తీసుకుని ఒక పశువుల
పాకలోనికి వెళతాడు. ఆ పశువుల పాకలోనికి వెళ్ళినప్పుడు ఆమె ఒక పండైనటువంటి ఒక బాబుకి జన్మనిస్తుంది. జన్మనిచ్చినప్పుడు ఆ బాబుని తీసుకెళ్ళి ఆ పశువుల మేత వేసేటువంటి తొట్టి ఏదైతే ఉన్నదో ఆ తొట్టిలో ఆ బాబు పొరండబెడతాడు. ఆ తొట్టిలో పొరండబెట్టినప్పుడు అనేక మంది జ్ఞానులు వస్తారు అక్కడికి. జ్ఞానులు వచ్చి చూసి లోక రక్షకుడు పుట్టాడు, ఈయన ద్వారానే లోకానికి రక్షణ కలుగుతుంది అని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ బాబును చూసి అప్పుడు అర్థమవుతుంది ఆ చెట్టుకి, అయ్యో నేనైతే ఒక ధనాగారపు ఉంచేటువంటి ఒక పెట్టిగా నేను ఉండాలనుకున్నాను, కానీ నాలో లోక రక్షకుడే ఉంచబడ్డాడు. నేను ఇప్పుడు లోక రక్షకుడిని నేను కలిగి ఉన్నాను, ఆల్ టైమ్ ట్రెజర్ ఆఫ్ వరల్డ్. నిజంగా ఆ చెట్టు అయితే అనుకున్నది ఏదో ఒక చిన్న ధనాగారం, ఏదో గోల్డో సిల్వరో పెట్టబడాలని అనుకున్నది, కానీ యుగయుగాలకు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఆ పెట్టి ఇప్పుడు కలిగి ఉన్నది. ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యింది. అదేవిధంగా రెండో ఒక చెట్టు యొక్క విధానం కూడా మనం గమనిస్తే, కొంతమంది వ్యక్తులు ఒక బోట్లో ప్రయాణమై వెళుతూ సముద్రంలోకి వెళుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ సముద్రం చాలా అల్లకల్లోలంగా అయిపోతుంది. ఏమంటే పెద్ద వర్షం పడుతూ ఉండేది, గాలి తుఫాను రేగుతుంది, సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మార్చబడుతూ ఉండేది. కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ యొక్క చిన్న పడవలో ఉన్నటువంటి వారికి ఏం చేయాలో అర్థం కాక ఒక వ్యక్తి వెళ్ళి లోపల అమరంలో నిద్రపోతున్నటువంటి ఒక వ్యక్తిని లేపి, అయ్యా మేమందరం కూడా చనిపోతూ ఉన్నాం, నీవేదైనా చేయగలవా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి బయటకు వచ్చి ఒక మాట చెప్తాడు, గాలి నిమ్మళించుము, సముద్రమా నీ వాగు అని అనగానే గాలి అంతా కూడా నిమ్మళించింది, సముద్రము ఖామైపోయింది. అప్పుడు ఆ చెట్టుకు అర్థమైపోయింది, నేను రాజులను నేను ఈ దేశం నుంచి ఆ దేశానికి తీసుకుని వెళ్ళాలనుకున్నాను, కానీ రాజునే నేను ఇప్పుడు నేను మోస్తూ ఉన్నాను. గాలి లోబడుతున్నదే, సముద్రము లోబడుతున్నదే, రాజులకు రాజే నేను నాలో నేను మోస్తూ ఉన్నాను, రాజులకు రాజే నాలో ప్రయాణం చేస్తున్నాను, ఇంతకంటే మహాభాగ్యం ఏమున్నది అని అనుకున్నది. మరొక చెట్టు అయితే ఎక్కడో చీకట్లో పడవేయబడింది, కానీ ఒక వ్యక్తి ఒక కొయ్యను తీసుకొని ఆ రోజు ఎరుసలేమి వీధులన్నిటిని కూడా మోసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసినటువంటి వారు ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, అయినా కూడా మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. అదే ఒక కొయ్యను మోసుకుంటూ వెళ్ళాడు, 39 కొరడా దెబ్బలు తిన్నాడు, ఏం మాట్లాడలేదు. ఎరుసలేమి వీధులన్నిటిని కూడా తిప్పారు ఆ వ్యక్తిని. లాస్ట్గా ఆ వ్యక్తి ప్రయాణమై వెళ్ళింది, ఒక కొండ మీదకి వెళ్ళాడు ఆయన. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి రెండు చేతులు చాచి మేకులను ఆ యొక్క సిలువకు కొట్టినప్పుడు ఆయన ఒక సిలువగా మార్చబడి రక్తమంతా కూడా కార్చబడి మానవుల యొక్క పాప పరిహారార్థమై, అంటే నీ యొక్క నా యొక్క పాప పరిహారార్థమై ఆయన మౌనంగా ఉంటూ మనకు రక్షకునకు కారణంగా ఉంటూ ఆయన ఉన్నప్పుడు ఆయన సిలువ వేయబడతాడు. అప్పుడు అర్థమవుతుంది ఆ యొక్క చెట్టుకి, అయ్యో నేనైతే ఒక బ్రహ్మాండమైనటువంటి చెట్టుగా ఆకాశమును కంటున్నంతగా నన్ను చూసినటువంటి వారు దేవుణ్ణి చూడాలైతే నేను అనుకున్నాను, కానీ ఇప్పుడైతే నేను ఏసే నన్ను మోస్తూ ఉన్నాడు. ఈ యొక్క సందర్భం కంటే ఎవరు కూడా దేవునికి దగ్గరగా ఉండరు. నేనే దేవునికి ఈ యొక్క సందర్భంలో దగ్గరగా ఉన్నాను. సిలువే కదా దేవునికి అప్పుడు దగ్గరగా ఉన్నది, ఇంక ఏమి దగ్గరగా ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనం అనుకున్నటువంటి ప్రణాళికలు వేరు, మనం అనుకున్నటువంటి ఆలోచన విధానం వేరు, కానీ సృష్టికర్త అయినటువంటి వాడు మన నిమిత్తమై ఏర్పరచబడినటువంటి ప్రణాళిక బహు గొప్పదండి. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట రాయబడి ఉన్నది, సామెతల గ్రంథము 19:21, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, కానీ యెహోవా తీర్మానమే స్థిరపరచబడును. మనకెన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి, ఎన్నో ప్రణాళికను మనం కలిగి ఉంటాం, కానీ సృష్టికర్త ప్రణాళిక బహుశ్రేష్టమైనదని, సృష్టికర్త మన నిమిత్తం ఏర్పరచినటువంటి ప్రణాళిక అది చాలా గొప్పది అని మనం గ్రహించాలి. మన ఆలోచనలు కాదు, ఆ సృష్టికర్త ప్రణాళిక ఏమన్నదో ఆ ప్రణాళికకు మనం అప్పగించుకుందాం, ఆ దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏదైతే మన నిమిత్తమై ఏర్పరిచే అదంతా కూడా మంచిదే అని మనం గ్రహిద్దాం, ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.